ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అంటే, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు, రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు, కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు, మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ, అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్, 9.5 కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ రింక్ను ప్రారంభోత్సవం చేశాం. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి 20 కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.